స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించాలని స్టేట్ బ్యాంక్ సిబ్బందిని పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్ర తీర్థులు సూచించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం టీటీడీ భవనం సమీపంలో కొత్తగా నిర్మించిన ఎస్బీఐ బ్యాంకు భవనంను పీఠాధిపతులు ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతులు రాఘవేంద్ర స్వామి చిత్రపటానికి పూజలు చేసి ఏటీఎంను ప్రారంభించారు. ఎస్బీఐ ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించి ఖాతాదారుల మన్ననలను పొందాలని పీఠాధిపతులు సిబ్బందికి సూచించారు. ఇంతకు ముందు పాత భవనం మఠం ఆవరణలో ఉండేదని ఖాతాదారుల సంఖ్య పెరిగిపోవడంతో సిబ్బందికి ఖాతాదారులకు ఇబ్బందులు ఏర్పడడంతో ఇబ్బందులను తొలగించడానికి విశాలమైన ప్రదేశంలో పెద్ద భవనాన్ని శ్రీమఠం తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నిర్మించడం జరిగిందని పీఠాధిపతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమఠం మేనేజర్ వెంకటేష్ జోషి, స్టేట్ బ్యాంక్ మేనేజర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాఘవేంద్ర స్వామి వారు కొలువుదీరిన దివ్య క్షేత్రం అనునిత్యం జాతి మత భాష ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క రాష్ట్రాల నుండి విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడ అనునిత్యం రావడం, తమ ఆరాధ్య గురువులను దర్శించుకోవడం, తద్వారా కష్టాలను పరిహారం చేసుకుంటూ అన్ని ఇష్టాలను కూడా పొందేటువంటి దివ్య క్షేత్రం సిద్ధి క్షేత్రం మంత్రాలయ క్షేత్రం. ఇలాంటి క్షేత్రానికి మొట్టమొదటిసారిగా విచ్చేసినటువంటి బ్యాంక్ అంటే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది కూడా 70స్లో మా తాతగారు పూర్వ పీఠాధిపతులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ శాఖను రప్పించడం, అలాగే శాఖకు సంబంధించి స్థలాన్ని కేటాయించి శ్రీమఠానికి దగ్గరలో ఉన్నటువంటి బృందావన చౌల్ట్రీ పక్కన మొట్టమొదటిగా అక్కడ ఈ శాఖ ప్రారంభించడానికి స్థలాన్ని కేటాయించడం అనేటువంటిది చాలామందికి తెలిసినటువంటి విషయం. అందులో భాగంగా మా పరమ గురువుల కాలంలో సుషమేంద్ర తీర్థ శ్రీపాదుల వారి కాలంలో నూతనంగా కొంత విశాలమైనటువంటి భవనాన్ని మన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వెనక భాగంలో వారికి కేటాయించి అక్కడ బ్యాంకు సేవలను అందించడానికి సౌకర్యం కల్పించడం జరిగింది. అది కాకుండా మా కాలంలో సపరేటుగా ఈ బ్యాంకుకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చేసి వారికి, ఎందుకంటే అది మన మఠం ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అందువల్ల అక్కడ ప్రజలు రావడానికి పోవడానికి కొంత ఇబ్బంది అవుతుంది, వెహికల్స్ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఈ అన్ని కారణాల వల్ల మనదే అయినటువంటి ఈ స్థలంలో సువిశాలమైనటువంటి సువ్యవస్థితంగా కట్టినటువంటి ఈ భవనం మఠం తరపున నిర్మించడం జరిగింది. దాన్ని మన స్టేట్ బ్యాంక్ వారికి కేటాయించి తద్వారా మెరుగైన సేవలను కస్టమర్స్కు, భక్తులకు, గ్రామస్తులకు అందరికీ కూడా అందించడానికి ఒక సంకల్పం చేసి వారికి బ్యాంక్ బిల్డింగును కట్టించి ఇవ్వడం జరిగింది. ఈరోజు దాన్ని ఉద్ఘాటన చేస్తూ రేపటి నుండి ఈ యొక్క ఈరోజు నుంచే ఇక్కడే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఇందులోకి గాను మన మఠం ఇంజనీరింగ్ విభాగం వారు చాలా శ్రద్ధ వహించి మా ఆజ్ఞతో బ్యాంక్ వారికి రిక్వైర్మెంట్ ప్రకారంగా ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. దానికి కాంట్రాక్టర్గా మంత్రాలయ గ్రామ వాస్తవులైనటువంటి చిరంజీవి నాగరాజ శెట్టి గారు ఈ యొక్క కట్టడ నిర్మాణానికి తన వంతు కృషిని చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం తెలియపరుస్తూ బ్యాంకు పై అధికారులు ఇచ్చేశారు. వారు కుటుంబ సదస్యులు అందరూ కూడా రాఘవేంద్ర స్వామి వారి పరమ భక్తులు. అలాగే మరొక అధికారి గారు వారు వచ్చారు, బ్రాంచ్ మేనేజర్ గారు, బ్రాంచ్ సిబ్బంది, పాత్రికేయులు, గ్రామస్తులు, ముఖ్యంగా మన మఠం మేనేజర్ గారు అందరూ కూడా దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా గ్రామస్తులు అందరూ కూడా సహకరించి ఈ శాఖ మెరుగైనటువంటి సేవ అందించడానికి అందరూ కూడా తమ వంతు కృషిని చేస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి, బంధుగణానికి మరియు బ్యాంక్ యాజమాన్యానికి ఇంకా అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తూ ఈ కరోనా మొదలగు ఉపద్రవాలతో త్వరగా కోలుకొని అందరూ నార్మల్ సహజ జీవనాన్ని
సాగించే విధంగా భగవంతుడు దీవించుగాక అని ప్రార్థిస్తూ